పేషెంట్లు అందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు రాదు? నమస్కారం అండి. ఏంటండి, ఏంటి ప్రాబ్లమ్? ఈ చుట్టుపక్కల పల్లెల్లో నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిల్లతో ఈ గిరాకు పోయిందంటే నీ దుర్ర గిరగిరా తిట్టేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచినవి. ఇదిగా ఏంట నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి. ఈ రోజు నాలు కూడా అలాగా ఉండు చెప్తాను. అర్థరగా అదే. ఓహో అవును. ఇదిగా 3 రోజుల నుంచి జనక జనక పాయలు పచ్చనా. అయ్య బాబాయ్, ఎలా కనిపెట్టేశారండి? ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవి లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజీ జనక జనక పాయలు బాజే. అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా ఆవిడ చూడండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు HIV వచ్చింది. ఏవి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా. ఎక్కడికన్నా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకు? అదేంటమ్మా అలా అంటారు? నీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పని. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమి నా సెలక్షన్ బాగాలేదా? బాగానే ఉంది కానీ. కానీ ఏంటి? ఆ పక్కన ఉన్నవాళ్ళనమ్మా, మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసం ఖర్చుతో వాళ్ళు గుడ్లు పీకెత్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా, అమ్మా అయ్య బాబోయ్, అమ్మా అయ్య బాబోయ్. ఏంటి వంగు నడుతున్నావు? నిలువబే బాలుక నల్లదాన్న, వయారి హంస నడకదాన్న, నిన్నడకల హొజలున్నది జాన. నువ్వు కొలుకుతు గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలల్ల నా అది నీకేం తెలుసు. నిలువబే బాలుక నల్లదాన్న, వయారి హంస నడకదాన్న.